ఆడపిల్ల యొక్క జీవితంలో అత్యంత మధురాతి మధురమైనటువంటి విషయం భర్త పక్కన భార్యగా కూర్చోవడం, బిడ్డలకి తల్లి కావడం. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఒక పురుషుడి కీర్తి, ఒక పురుషుడు ఇంటికి రాగానే తలగడా మీద తల పెట్టుకుంటే గుర్రు పెట్టి నిద్రపోగలిగిన స్థితి దేని వల్ల కలుగుతుంది అంటే భార్య వలన. తన అన్నదమ్ముడి బిడ్డడు ఉంటాడు, తోడపుట్టిన అన్నదమ్ముడంత ఐశ్వర్యవంతుడు కాడు, కానీ కొడుకు బాగా చదువుకుంటుంటాడు. ఒరే అన్నయ్య బెంగ పెట్టుకోకరా, మీ అబ్బాయిని నేను చదివిస్తాను రా అంటాడు. ఈయన డబ్బున్నవాడు, ఎక్కడో హాస్టల్లో పెట్టి చదివించడం ఏమిటి, అన్నయ్య కొడుకు నా కొడుకు కదూ, బాబాయా బాబాయా అని తిరుగుతాడు కదూ, వాడికి ఇంట్లోనే అన్నం పెడదాము అని ఉంటుంది. ఇంతమందికి నీ చేయలేను అందనుకోండి ఆవిడ, ఏం చేయగలడు పురుషుడు? ఏమండి వాడొకటి మన బిడ్డ ఒకటా, ఇంటికి రమ్మనండి అని. ఏమిరా నువ్వు తినడం, కడుపు నిండా తినద్దా నువ్వు, ఇలా అయితే బలం ఎక్కడుంటుందిరా అని కొసరి కొసరి అన్నం పెట్టి, ఏమండి వాడికి ఒక్క 100 రూపాయలు ఇవ్వండి. రోజు వాడు సైకిల్ తొక్కుకుని ఎడుతున్నాడు, అలా సైకిల్ తొక్కుకుని అంత దూరం ఎడితే మోకాళ్ళు నొప్పులు వస్తాయి, వాడిని బస్సులో వెళ్ళమనండి మీరు అని భార్య వచ్చి భర్తతో అందనుకోండి, పొంగిపోతాడు ఆ భర్త. నాకు చాలు, నేనేమి చూడాలి, నా అన్న కొడుకు గురించి నేను చూడక్కర్లేదు, వాడు నా కొడుకు కాడు దాని కొడుకులో చూసుకుంటుందంటాడు. తన భార్య గురించి, తన తల్లి గురించి తాము చూసుకోవడం కాదు. అత్తయ్య గారండి అన్నం తిన్నారా, మీరు తొందరగా తినండి, మీరు అలా ఆలస్యం చేస్తే మీకు అరగదు అత్తయ్య గారండి, మీరు ముందు కొంచెం అన్నం తినేసి అప్పుడు కూర్చోండి, అప్పుడు చూడండి ఎన్నింటికి వస్తే ఉపన్యాసం, అంతేకాని ఉపన్యాసం నేను తింటానని కూర్చోకండి అని పసిపిల్లని ఓదార్చినట్టు తీసుకొచ్చి, అత్తయ్య గారు మీకు అరగదని కొంచెం మెత్తగా చేశాను, మీకు గట్టిగా ఉంటే ఇష్టం కానీ అలా వండలేదు అత్తయ్య గారండి, మెత్తగా ఉండాను, మీరు అలాగే తినండి అని భార్య తన తల్లితో మాట్లాడుతుంటే, పురుషుడు 70 ఏళ్లకు వెళ్ళిపోవలసిన వాడు 80 ఏళ్ల వరకు బతుకుతాడు. పురుషుడి ఆయుర్దాయం స్త్రీ చేతిలో ఉంది. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు పురుషుడు ఒక మాట అడుగుతాడు, నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. నేను పెద్దవాడిని అయిపోతాను, నువ్వు 10 మంది బిడ్డల్ని కంటావు, వాళ్ళ మంకుతనాన్ని సహిస్తావు, ఒకడికి స్నానం చేయించి మిగిలిన 9 మందికి స్నానం చేయించేటప్పటికి మొదటివాడు మళ్ళీ మట్టి పోసుకుని సిద్ధమవుతాడు. ఇంతమందికి అన్నం పెట్టి, ఇంతమందికి పలహారం పెట్టి, ఇంతమందికి బట్టలు కట్టి, ఇంతమందిని బడికి పంపించి సాకడం అలవాటై ఓర్పు నీకు అలవాటవుతుంది. యజమానిని డబ్బు తెచ్చి వీళ్ళని పెంచి పెద్ద చేసి వీళ్ళు నా మాట వినద్దా అన్న అహంకృతి నాకు అలవాటవుతుంది. పెద్దవాడిని అయిపోయిన తర్వాత ఊరే ఎందుకురా అలా చేయకంటాను, నాన్నగారని మీకు ఎందుకండి ఇప్పుడు మాకు తెలీదా, మీరు హాయిగా శ్రీరామ అనుకోండి అంటాడు. అక్కడి నుంచి మూతి ముడుచుకుని నేను ఎక్కడో కూర్చుంటాను. అప్పుడు నా మనసు బాధ కలుగుతుంది, ఇంత కష్టపడి వీళ్ళని పెంచాను, నన్ను ఇంత మాట అనేశాడని. నువ్వు కూడా నా దగ్గరికి వచ్చి మీకెందుకండి అనకే, ఆ 10 మంది పిల్లల్ని పెంచినటువంటి ఓర్పు ఉందే, ఆ ఓర్పుతో వచ్చి ఎవరూ లేనప్పుడు నా గడ్డం పట్టుకుని, ఏమిటి చంటి పిల్లల్లాగా, వాడెవరు మీ అబ్బాయి కాడు, వాడు ఏమన్నాడు, మాట కాఠిన్యం ఉంది కానీ ఎందుకండి నాన్నగారండి మీకు అలసట, ఇప్పుడు మేము ఆలోచించగలిగిన స్థితికి వచ్చాం కదా, మీరు హాయిగా రామాయణం చదువుకోండి, ఎందుకు మీకు ఆర్తి అన్నాడు. మాట కాఠిన్యం ఉంది కానీ లోపల ఉన్న అమృతాన్ని అందుకోండి, దూదు పేడ అన్న మాట బాగుండదేమో కానీ పాల కోవాది కాదా అని భార్య అందనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు పురుషుడు. అక్కడ లాలన దొరుకుతుంది. అందుకుని నన్ను 11వ కొడుకుని చేసుకోసుమా అని అడుగుతాడు భార్యని. భార్య శాంతి స్థానం, అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు. ఎందుచేత అంటే ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏ మాటలు చెప్పిందో దాని వలన ఆ కుటుంబంలో ఉండేటటువంటి శాంతి నిలబడడం కానీ భగ్నమవడం కానీ జరుగుతుంది. నువ్వు ఓర్చుకోవడం నేర్చుకోసుమా, నువ్వు ఓర్చుకుంటే మేము సుఖంగా ఉంటాం, నువ్వు ఓర్చుకోని నాడు ఈ ఇంట సుఖం అన్న మాట ఉండదు, ఓర్పు నువ్వు పొందు. ఈ రాయి ఎంత ఓర్పు వహించిందో దాని మీద అరగతీసిన, రుబ్బిన, కొట్టిన, గుద్దిన మా ఇంట అలా ఉంది, నువ్వు ఆ ఓర్పుతో ఉండుసుమా అని అడగడానికి సన్నికళ్ళు తొక్కిస్తాడు. తొక్కించి భార్యగా తాను నడిచి పీటల మీదకు వచ్చిన పద్మంలో కూర్చోపెట్టి లక్ష్మీ అని తన ఇంటికి తెచ్చుకుంటాడు. భార్యని అంత గౌరవంతో చూసింది సనాతన ధర్మం, అంత పట్టం కట్టి పైన కూర్చోపెట్టింది, ఇల్లాలు అని గౌరవించింది, ధర్మపత్ని అని పిలిచింది. ఆమె లేని నాడు ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం తీసేసింది పురుషుడికి. తన కడుపున పుట్టిన కూతురే అయినా ఆమె లేని నాడు తాను కన్యాదానం చేయడానికి కూడా అనర్హుడైపోతున్నాడు, ఆమె పక్కన ఉంటేనే యజ్ఞం కానీ యాగం కానీ. అందుకే భార్య పోయిన ఒక వ్యక్తి ఏడుస్తూ,
నాకు ఇహము పోయింది నీతోనే పరము పోయింది అన్నాడు. ఏముంటే ఏ ఉంది, ఓ యజ్ఞమా ఓ యాగమా, ఏమి చెయ్యగలను, నీతోనే పోయిందేనా నేను చెయ్యగలిగిన సాధన కూడా అన్నాడు. కాబట్టి ఇల్లంటే ఇల్లాలు. ఆ ఇల్లాలకి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఇంతమంది శాంతికి ఆమె కారణం కాబట్టి ఆ శాంతికి తగినటువంటి స్థితిని తాను పొందాలి. ఒక కారు సంతోషంగా వెళ్ళిపోతుంటే లోపల కూర్చున్నవాడు కూర్చున్నాడంటే అది కారు గొప్ప కాదు, కారు గోతులలో పడి వెళ్ళిపోతున్నా కంటికి కనపడకుండా కారు గోతులలో పడినప్పుడు గోతులలో పడిన కుదుపుని తాను పుచ్చుకుని జీర్ణం చేసేసుకున్న షాక్ అబ్జార్బర్ ఒకటి కింద ఉంది. అది ఉంది కాబట్టి కారులో వాడు కూర్చున్నాడు, డ్రైవర్ కనపడతాడు, స్టీరింగ్ కనపడుతుంది, పెట్రోల్ ఎంత ఉందో ఎంత తగ్గుతోందో ఎంత వేగంతో పెడుతోందో కనపడుతుంది. కానీ నీ సుఖానికి కారణమైన షాక్ అబ్జార్బర్ నీకు కనపడకపోవచ్చు, కానీ అది విరిగిపోతే ఆ కారులో నువ్వు వెళ్ళలేవు, నడుం విరిగిపోతుంది. కంటికి కనపడకపోయినా ఇంట్లో శాంతికి భార్య కారణం, ఆమెయే శాంతి స్థానం. అందుకే సంస్కార బలాన్ని అందించడానికి తెలుగునాట తాటాకు బొమ్మల పెళ్లిళ్ళు చేయించారు. అటు ఒక పిల్లని పెట్టి ఇటు ఒక పిల్లని పెట్టి తాటాకులతో బొమ్మలు చేసి ఇంట్లో బట్టలు కుట్టించుకున్నప్పుడు కత్తిరించి కింద పడేసిన బట్ట ముక్కలు వాటికి వస్త్రాలుగా కట్టి మా పిల్లని మీ పిల్లాడికి ఇస్తున్నాం, మీ పిల్లాడు మా అల్లుడవుతున్నాడని ఈ పిల్ల అత్తవారింటికి వెళ్ళడం, ఎప్పుడైనా అత్తవారింటి నుంచి వీళ్ళింటికి రావడం, ఆ పిల్ల పురుడు పోసుకుందని చిన్ని చిన్ని తాటాకు బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలకి నీళ్లు పోయడం అని పోతన గారు నిజంగా తెలుగు వాళ్ల సంస్కారాన్ని రుక్మిణీ కళ్యాణంలో ఎలుగెత్తి చాటారు. తెలుగుతనానికి పట్టం కట్టిన కవి ఎవరైనా ఉంటే, తెలుగునాటి ఆటల వెనక ఎంత సంస్కారం ఉందో చెప్పిన కవి ఎవరైనా ఉంటే మహానుభావుడు పోతన గారు. దాన్ని ఎక్కడో సామాన్యంగా కాదు, రుక్మిణీదేవి చేత తెలుగింటి ఆటలు వాడించిన కవి పోతన గారు. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుద్దు, గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. బియ్యము పప్పు కలిసి గుజ్జనగూళ్ళని వండుతారు, అవి చలవ చేస్తాయి, తొందరగా జీర్ణమైపోతాయి. ఆ గుజ్జనగూళ్ళు వండి ఒకళ్ళకి పెట్టడం నేర్పుతారు, కాసిని వండి డబ్బాలో పోసి పిల్లలకి ఇస్తారు, ఆడుకోమంటారు. ఆడుకోమంటే వాళ్ళు ఎవరి డబ్బాలో వాళ్ళు తినరు. మీరు మా ఇంటికి రేపు భోజనానికి రండే అని మా ఇంట్లో చిన్నతనంలో ఆడిన ఆటలు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, మీరు మా ఇంటికి భోజనానికి రండే అని ఆ పక్కింటి ఆడపిల్లలు ఈ పక్కింటి ఆడపిల్లలు అందరినీ పిలిచి భోజనానికి రమ్మని వాళ్ళందరూ భోజనానికి వచ్చినట్టు వీళ్ళ దగ్గర బొమ్మల పళ్ళాలని చిన్న చిన్న పళ్ళాలు, చిన్న చిన్న మూకుళ్ళు, చిన్న చిన్న పొయ్యిలు, అందులో చిన్న చిన్న కర్రలు ఉండేవి. అమ్మ వండి ఇచ్చిన గుజ్జనగూళ్ళు దాని మీద పెట్టి ఇలా ఇలా వేయించినట్టు, అమ్మ కట్టుకుని విప్పినటువంటి చీర అమ్మ కడుపున పుట్టిన ఆడపిల్ల వచ్చీరాని రీతిలో చీర కట్టుకుని అమ్మలా నటిస్తుంటే అమ్మ సంస్కారం ఇక్కడ వ్యక్తమయ్యేది. అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో కుట్టినటువంటి బొంత మీద పడుకుంటే ఉండే తృప్తి హంసతూలిక తల్పం మీద పడుకున్నా ఉండదు. అమ్మ కట్టి విప్పిన బట్టతో కుట్టిన బొంత అంత గొప్పది, అమ్మ ఒడి అంత ఆప్యాయంగా ఉంటుంది. మా అమ్మ కట్టి విప్పిన చీరలతో కుట్టిన బొంత, మా అమ్మ వేసుకుని వదిలిపెట్టిన చెప్పులు చాలా కాలం నా ఇంట్లో బీరువాలో లాకర్లో ఉండేవి. నేను ఎక్కడికి వెళ్ళినా తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని వెడుతుండేవాడిని. మా అమ్మ పెట్టుకున్న కళ్ళజోడు, మా అమ్మ వేసుకున్న చెప్పులు, ఆ రెండూ నేను వారసత్వ ఆస్తిగా తీసి దాచుకున్నా చాలా కాలం. ఇదేదో నా గొప్ప అని నేను చెప్పట్లేదు, అమ్మ అమ్మే, అమ్మ లాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడుంటుంది. తన ప్రాణం పోతున్నా కూడా ఒకవేళ ఏ తెల్లవారుజామున 2 గంటలకో ఆయాసం వస్తుంటే గట్టిగా ఆయాసపడి అరిస్తే పిల్లాడు 11 వచ్చి పడుకున్నాడు, 2 నిద్ర లేచిపోయి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాడికి నిద్రాభంగమై వేడి చేస్తుందేమో దగ్గు వస్తుందని ఆయాసాన్ని అదిమి పెట్టుకుని గట్టిగా కూత రాకుండా నిప్పిని అనుభవిస్తూ లేచి మంచం మీద కూర్చుని ఇక ప్రాణం పోయే ముందు ఒక్కసారి కొడుకుని చూసి ఒడిలో తలపెట్టుకుని విడిచిపెడదామని తలుపు కొట్టగలిగిన ప్రేమైకమూర్తి ప్రపంచంలో ఉంటే అమ్మ ఒక్కతే. అమ్మ తప్ప అటువంటి వ్యక్తి ఇక లోకంలో ఉండరు. నడిచి వచ్చిన పరదేవత అమ్మ, అమ్మని మించిన పరబ్రహ్మం లేదు. అటువంటి అమ్మతనానికి ఉన్నటువంటి అందాన్ని ఆవిష్కరించారు. ఆడపిల్ల గొప్పతనం ఎక్కడుంది అంటే కడుపు తడవడంలో ఉంది. ఇంటికొచ్చిన వాళ్ళకి పరమ సంతోషంగా అన్నం పెట్టడంలో ఉంది.
ఒక ఇంటి యజమానికి వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఊరక రారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు. మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. గర్గుడొస్తే ఒక పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికొచ్చి గుటకడు మంచినీళ్లు తాగితే, పట్టెడన్నం తింటే సింహాసనంలో ఉన్న పరమేశ్వరుడు మురిసిపోతాడు. నన్ను నమ్ముకున్నవాడు వచ్చి అన్నం తిన్నాడు నీ ఇంట, సమస్త సౌఖ్యాలు ఇస్తానంటాడు. పెట్టవలసిందెవరు? భార్య తయారు చేయాలి, భార్య పెట్టాలి. అందుకే ఒకరికి పెట్టడం నేర్పడానికి, వండడంలో ఉన్న తృప్తి నేర్పడానికి. ఆ వండిన వంట తాను ఎంత కష్టపడి వండిందన్న దానితో ఉండదు. ఆ పెట్టినప్పుడు మారు వేయించుకుని తింటుంటే అమ్మ మురిసిపోతుంది. అమ్మలా మాట్లాడేవాళ్ళు ఎవరుంటారండి లోకంలో? కొంచెం వేయండి అంటే ఇంతే వేస్తారు ఎవరైనా. అమ్మ వడ్డించింది అనుకోండి, కొంచెం వేయండి అన్నారనుకోండి, ఒరే నీ కోసం ఇష్టమని కొబ్బరి కోరి శనగపప్పు వేశాను రా, కొంచెం వేయమంటున్నారా, ఇవాళ ఎక్కువ వేసుకోవా, ఏమన్నా తినొచ్చావా, పొని ఉంచనా, రాత్రి తింటావా, ఇన్నడుగుతుందో. ఎవరైనా కొంచెం వెయ్యండి అంటే ఇంత వేసి వెళ్ళిపోయేవాళ్లే కానీ, కొంచెం వెయ్యండి అంటే అంత పరితపించిపోయేవాళ్ళు ఎవరుంటారు అమ్మ తప్ప. ఆ పెట్టడం అమ్మ హక్కు, భర్తకి బిడ్డలకి కాదు. ఇంటికి ఎవరొచ్చినా భోజనం చేసి వచ్చారా, ఎంతసేపు అన్నం పరగడం, ఇంటి నిండా ఊరగాయలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్తారు కానీ కూర్చోండి అని కూర్చోపెట్టి పెట్టాడు అన్నం పెట్టి పంపిస్తే అన్నపూర్ణ అండి మహాతల్లి. ఆ ఇంటికి వెడితే వేళ కాని వేళలో అన్నం పెట్టి పంపించింది. ఏమి ఇల్లండి ఆ ఇల్లు అని చెప్పుకుంటారు. మా ఊళ్ళో తూర్పుగోదావరి జిల్లాలో మహాతల్లి డొక్కా సీతమ్మ గారిని ఆవిడ జీవితం మొత్తం మీద ఒకేసారి పుట్టింటికి వెళ్ళడానికి గోదావరి దాటుతోంది. ఆవిడేదో నీడ కోసమని ఓ చోట కూర్చుంటే అటువైపు నుంచి పిల్లలతో వస్తోందో తల్లి, పిల్లలమ్మ ఆకలి నీడుస్తుంటే ఇంకెంతసేపే గోదావరి ఇలా దాటగానే డొక్కా సీతమ్మ గారి సత్ర వస్తుంది, అన్నం తిందురు గాని పదండండి. అమ్మ బాబో పిల్లలతో తల్లి వస్తోంది అన్నం కోసమని సీతమ్మ గారి వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ అన్నం పెట్టడానికి. మహాతల్లి డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం వల్ల తూర్పుగోదావరిలో ఇప్పటికీ గోదావరి నిండుగా ప్రవహించి పంటలు పండుతున్నాయి. కాబట్టి నాకు తూర్పుగోదావరి జిల్లాలో దర్శనీయ స్థలం ఏదైనా ఉంటే డొక్కా సీతమ్మ గారి అన్నదాన సత్రం, అంతకన్నా గొప్ప ప్రదేశం నాకు ఇంకోటి లేదు. వాళ్ళ వంశీకులు ఎవరైనా కనపడితే నేను త్రికరణ శుద్ధిగా రెండు చేతులతో నమస్కారం చేస్తుంటాను. కాబట్టి ఒకరికి పెట్టడంలోనే ఆ ఇంటి కీర్తి ఉంటుంది. అది నేర్పడానికి ఆడపిల్లలకి గుజ్జిన గూళ్ళు ఇచ్చి అవి వండినట్లుగా వాళ్ళు ఆడుకుని ఆ మిగిలిన వాళ్ళకి పెట్టడం నేర్పేవారు. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నలుగురికి పెట్టడం అలవాటు కావాలని. ఇవి తెలుగునాటి ఆటలు. ఈ ఆటల్ని రుక్మిణీదేవి చేత ఆడించారు పోతన గారు. ఇది ఆయన హృదయం. తెలుగు సంస్కారాన్ని, తెలుగు వైభవాన్ని, తెలుగు సంస్కృతిని పట్టాభిషేకం చేసి నిలబెట్టారు సీసభజ్యంలో. కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువెమెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పృదివెట్టు సదమలమణిమయ సౌధ భాగములందు లీలతో భర్మడోలికలనూగు లాలిత్యము సౌకుమార్యము అని. ఒకటి చచ్చిపోతుంటే, ఒకటి ఒడిలిపోతుంటే, ఒకటి నీరసపడిపోతే చూడలేని తనం ముందు ఆ సౌకుమార్యం ఎక్కడుండాలి అంటే అమ్మతనంలో ఉండాలి. తల్లి తండ్రి కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏదో ముఖ్యమైన విషయం. సంక్రాంతి పండక్కి బట్టలు ఎంత పెట్టి కొనాలి, ఎంతమందికి కొనాలి అని మాట్లాడుకుంటుంటే పురుషుడి హృదయం ఏమేం కొనాలన్న దాని మీదే ఉంటుంది. మాట్లాడుతున్న అమ్మ వాడు ఎక్కడో గట్టిగా అరిచాడండి అంటుంది. నీ మొహం నీకు ఎప్పుడు పిల్లలు అరిచినట్టే ఉంటుంది అంటాడు భర్త. కాదు, ఎక్కడో అరిచాడు, ఉండండి అని అకస్మాత్తుగా అలా వదిలేసి గబగబా పెడుతుంది. నిజమే, వాడు అక్కడే బట్టలు ఉతికినటువంటి గంజి మీద పోసిన నీళ్లల్లో పరిగెడుతూ పిల్లాడు జారి పడిపోయాడు. ఎక్కడో పిల్లవాడు కుయ్యి అంటే అమ్మకి వినపడుతుంది. అది అమ్మతనం, అమ్మతనంలో ఉన్న గొప్పతనం. అది చూపించడానికి, ఆ సౌకుమార్యాన్ని చూపించడానికి చాలా లావణ్యం కలిగినటువంటి పూతీగల్ని ఆ అంతఃపురంలో ఆవిడ పెంచుతుండేదిట. ఆ పందిర్లు వేసి వాటికి ఎక్కిస్తుండేది, అవి పాకుతుంటే పుష్పిస్తుంటే ఆవిడ మురిసిపోతుండేది. అలాగే సదమలమణిమయ సౌధ భాగములందు లీలతో భర్మటువోలికలనూగు. ఇది కూడా తెలుగువారి ఆట. ప్రత్యేకించి ఇవాళ ఈ సంస్కృతి నశించిపోయింది. ప్రత్యేకించి పట్టణాల్లో ఏది ఈ సంస్కృతి? ఆడపిల్ల తెల్లవారకట్ట బయటికి వెళ్ళడమా, రాత్రి బయటికి వెళ్ళడమా, ఎక్కడెడుతుంది? వీధికి చివర, వీధికి మొదల, వీధికి మధ్యలో మద్యపానశాలలే, ఎక్కడ పెడతారు? వెళ్ళడానికి ఎక్కడ స్వాతంత్రం ఉంది? కాబట్టి అట్ల తద్దొచ్చిందంటే తెల్లవారుజామునే నిద్ర లేచి పావడాలు కట్టుకుని
ఆ నువ్వుల గుండా అన్నం గోంగూర పచ్చడి అన్నం తిని స్నానం కూడా చేయకుండా ఆడపిల్లలందరూ లేచి ఆవుట నరుచుకుంటూ వీధుల్లో తిరుగుతూ ఆడుకుని అలిసిపోయి ఇంటికి వస్తే తలస్నానం చేయించి అమ్మ నీకు మంచి భర్త రావాలని అట్ల తద్ది ఉండ్రాళ్ల తద్ది నోములు నోయిస్తే తెలిసి తెలియని పిల్ల సిగ్గుపడుతూ అమ్మ చెప్పిందని ఆ నోములు నోచి మంచి భర్త వచ్చి ఆమెని సుఖపెట్టి సంతోషంగా తిప్పుతున్న రోజుల్లో మా అమ్మ నా చేత చేయించిన నోములని మురిసిపోయి తన కూతురుతో చేయించేది. అలా ఆనాడు ఆడుకున్న ఆటలు, ఊగినటువంటి ఉయ్యాలలు, ఊరి బయట ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మలకి కట్టుకున్న తాళ్ళు, దానికి వేసుకున్న చిన్న చెక్క, దాని మీద కూర్చుని ఊగుతుంటే, వెనక పిల్లలు ఊపుతుంటే, అంతంత దూరం ఊపులు ఊగుతుంటే ఆ ఊపు ఆపి తర్వాత నేను అని 50 ఊపులని మనిషికి లెక్కేసుకుని లెక్కేస్తుంటే 46 దగ్గరికి వచ్చాక తప్పు లెక్కెట్టేశావు, 40 దగ్గర 46 అన్నామని ఉయ్యాల్లో కూర్చున్న పిల్ల దెబ్బలాడుతుంటే, కాదు కరెక్ట్ గా లెక్క పెట్టానని యువతల పిల్లలు అంటుంటే, ఊగిన ఊగులు ఆ ఉయ్యాలలు ఆంధ్రదేశపు ఆడపిల్లల సొత్తులు, వీటిని రుక్మిణీదేవి చేత ఆడించిన ఘనత పోతరగారు.